స్పెషల్ స్టేటస్ 5 సంవత్సరాల కోసం ఇవ్వాలి అంటే బీజేపీ పార్టీ ఏమండి 10 సంవత్సరాలు ఇవ్వాలి అని ఎలక్షన్లలో ఊదరగొట్టారు. 10 సంవత్సరాలు ఇస్తాము మేము అధికారం లేకొస్తే అని. ఇక చంద్రబాబు గారు అయితే 15 సంవత్సరాలు మాకు స్పెషల్ స్టేటస్ కావాలి అని కొట్లాడాడు. ఇదే చెప్పాడు, 15 సంవత్సరాలు స్పెషల్ స్టేటస్ కావాలి, అందుకే నేను బీజేపీ పార్టీతో పొత్తు పెట్టుకుంటున్నా అని బీజేపీ పార్టీతో పొత్తు పెట్టుకున్నాడు. వాళ్ళ మంత్రివర్గంలో కేంద్ర మంత్రులు కూడా అయ్యారు టీడీపీ నాయకులు. ముఖ్యమంత్రి అయిన తర్వాత స్పెషల్ స్టేటస్ కోసం చంద్రబాబు గారు ఎప్పుడైనా ఒక్కటైనా నిజమైన ఉద్యమం చేశారా అంటే చేయలేదు. చేయకపోక ఉద్యమం చేసే వాళ్ళ మీద కేసులు పెట్టారు, వాళ్ళను జైల్లో కూడా పెట్టాడు చంద్రబాబు గారు. ఆ సమయంలో ప్రతిపక్ష నాయకుడు జగన్ రెడ్డి గారు ప్రతిపక్ష నాయకుడుగా ఉన్నంత కాలం స్పెషల్ స్టేటస్ మనకు రావాలి అని ప్రతిరోజు కొట్లాడాడు, నిరాహార దీక్షలు కూడా చేశారు. ప్రతిపక్షంలో ఉండగా అవిశ్వాస తీర్మానం ఏమా ప్రభుత్వం వాళ్ళు ఎవరైనా ఉన్నారు ఇక్కడ? ప్రతిపక్షంలో ఉండగా జగన్ రెడ్డి గారు చెప్పిన మాట, మేము అవిశ్వాస తీర్మానం ప్రవేశపెడతాము, తెలుగుదేశం పార్టీ ఎంపీలు అందరూ కూడా మద్దతు ఇవ్వండి, మూకుమ్మడి రాజీనామాలు చేస్తే స్పెషల్ స్టేటస్ ఎందుకు రాదో చూస్తారన్నాడు జగన్ రెడ్డి. ఆఖరికి జగన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఒక్కటైనా నిజమైన ఉద్యమం చేశాడా స్పెషల్ స్టేటస్ కోసం, స్వలాభం కోసం రాష్ట్ర ప్రయోజనాలను తాకట్టు పెట్టింది వైసీపీ. ఈరోజు మనకు స్పెషల్ స్టేటస్ లేదు కదా, కనీసం ఒక ప్యాకేజ్ కూడా లేదు. ఉన్న ప్రభుత్వమైనా ప్రతిపక్షమైనా ఒక్కటంటే ఒక్క నిజమైన ఉద్యమం చేసింది లేదు. ఈరోజు మనకు స్పెషల్ స్టేటస్ లేదు అంటే ఆ పాపం ముమ్మాటికి చంద్రబాబు గారిది, ముమ్మాటికి జగన్ రెడ్డి గారిది. స్వలాభం కోసం ఇద్దరు ప్రజల ప్రయోజనాలను తాకిట్టు పెట్టారు. టీడీపీ అంతే, వైసీపీ అంతే, దొందు దొందే. అమరావతి రాజధాని అమరావతి అన్నాడు చంద్రబాబు గారు, సింగపూర్ చేస్తానన్నాడు, 3D గ్రాఫిక్స్ మొత్తం గుర్తుందా, 3D గ్రాఫిక్స్ చూపించాడు చంద్రబాబు గారు. పోనీ అమరావతి రాజధాని అయిందా అంటే అది కాలేదు. జగన్ రెడ్డి గారు వచ్చారు, ఒకటి కాదు 3 రాజధానీలు అన్నారు. పోనీ 3 రాజధానీలు అయ్యాయా అంటే ఒక్కటి కూడా లేదు. ఈరోజు మనకు రాజధాని ఏది అంటే ఏదో మనకే అర్థం కాని పరిస్థితి. ఒకటైనా ఉందా అంటే ఏదీ లేదు, ఒకటి కూడా లేదు. మరి ఏమి సాధించుకున్నట్టు? పోలవరం ప్రాజెక్ట్ ఎప్పుడో 1941లో పోలవరం ప్రాజెక్టు కట్టాలనుకుంటే సాధ్యపడలేదు. ఆఖరికి రాజశేఖర్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన 2004లో రాజశేఖర్ రెడ్డి గారు జలయజ్ఞంలో భాగంగా పోలవరం ప్రాజెక్టును స్థాపించడం జరిగింది. రాజశేఖర్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండగా పోలవరం ప్రాజెక్టుకు చెందిన కుడి ఎడమ కాలువల పనులు కూడా చాలా సాధన చేశారు రాజశేఖర్ రెడ్డి గారు. మన దురదృష్టం రాజశేఖర్ రెడ్డి గారు వెళ్ళిపోయారు, ఆయన చనిపోయాక మళ్ళా పోలవరం ఒక అడుగు కూడా ముందుకు పడలేదు. చంద్రబాబు గారు పోలవరాన్ని తాకట్టు పెట్టారు బీజేపీ దోస్తీ కోసము, ఇటు జగన్ రెడ్డి గారు బీజేపీతో దోస్తీ కోసం పోలవరాన్ని తాకట్టు పెట్టారు. అంతేకాదు బీజేపీ అధికారంలో 10 సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తామంది బీజేపీ పార్టీ. 10 సంవత్సరాలలో ఎన్ని కోట్లు వచ్చుండాలి? 20 కోట్ల ఉద్యోగాలు వచ్చుండాలి మన దేశంలో. ఆంధ్ర రాష్ట్రానికి కనీసం 1 కోటి ఉద్యోగాలైనా ఇచ్చిందా బీజేపీ పార్టీ? పోనీ 10 లక్షల ఉద్యోగాలైనా ఇచ్చిందా బీజేపీ పార్టీ? కనీసం 1 లక్ష ఉద్యోగాలైనా వచ్చినాయా? లేదు.
ఆంధ్ర రాష్ట్రంలో 1 లక్ష అంటే 1 లక్ష ఉద్యోగాలు కూడా ఇవ్వలేదు బీజేపీ పార్టీ. ఉన్నవి కూడా ఊడాయి. బీజేపీ పార్టీ ఆ రోజు చెప్పిన మాట, రైతులకి ఆదాయము డబుల్ చేస్తామన్నారు. రైతుల ఆదాయం డబుల్ చేయడం ఏమో కానీ రైతులకున్న ఖర్చులు 10 ఇంతలు పెరిగాయి. ఈరోజు అప్పు లేని రైతు ఉన్నాడా? అప్పు లేని రైతు ఎవరైనా ఉన్నారా అని ఎవరిని అడిగినా లేదమ్మా అప్పుల పాలైపోయాం. రైతు అన్నవాడు ఆత్మహత్యలు చేసుకున్నా కానీ ఎవ్వడు పట్టించుకునేవాడు లేడు. మరి ఎందుకున్నట్టు బీజేపీ పార్టీ అధికారంలు? ఏం చెప్పారు? స్విస్ బ్యాంకులలో విదేశాలలో ఉన్న బ్లాక్ మనీ మొత్తము తీసుకొస్తాము, అన్ని పేదల చేతుల్లో పెడతాము అని చెప్పింది బీజేపీ పార్టీ. పెట్టారా? పేదల చేతుల్లో 1 రూపాయినా పెట్టిందా బీజేపీ పార్టీ? మరి ఎందుకు నమ్మాలి బీజేపీ పార్టీని? టీడీపీ పార్టీకైనా జగన్మోహన్ రెడ్డికైనా ఎందుకు చెయ్యాలి బీజేపీ పార్టీతో దోస్తీ? ఎందుకు వాళ్ళ ఎమ్మెల్యేలు ఎంపీలు రాజ్యసభ ఎంపీలతో సహా బీజేపీ పార్టీ తొత్తుల్లాగా ఎందుకు మారారు? టీడీపీ పార్టీ అయినా వైసీపీ పార్టీ అయినా ఇద్దరూ కలుపుకుంటే వాళ్లకు చెందిన ఎంపీలు లోక్సభ ఎంపీలు 25 మంది, ఆంధ్ర రాష్ట్రానికి చెందిన ఎంపీలు 25 మంది, 22 మంది వైసీపీ అయితే 3 తెలుగుదేశం పార్టీ. కానీ మొత్తం 25 మంది ఎంపీలు బీజేపీ పార్టీ చేతుల్లో ఉన్నారు. బీజేపీ పార్టీ ఏం చెప్తే ఈ ఎంపీలు మొత్తం అందరూ గంగిరెద్దులాగా తలుపుతారు. రాజ్యసభకు చెందిన 6 ఎంపీలతో సహా మొత్తం 31 ఎంపీలు ప్రజలు బీజేపీ పార్టీకి ఓటు వేయకపోయినా తెలుగుదేశం పార్టీకి ఓటు వేసినా వైసీపీకి ఓటు వేసినా ఉన్నది మాత్రం బీజేపీ పార్టీలో. మరి ప్రజలు వైసీపీకి కాని తెలుగుదేశం పార్టీకి కాని ఎందుకు ఓటు వేయాలి? బీజేపీ పార్టీకే ఓటు వేయొచ్చు కదా.